ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్, బల్బు కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ థెరిసా గాంధీ, వీళ్ళెవ్వరూ ర్యాంకర్స్ కాదు, కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ లేదు. మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్టు నేర్పండి సార్, నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఇది ఓ సినిమాల డైలాగు. చలో ఇక వార్తలకు పోదాం. దేశంలో చదువుల చక్కదనం ఎట్లున్నదంటే 15 లక్ష మంది పూరలు పానాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 10,000 మంది విద్యార్థుల బల్మిసావుల మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు కొట్టినాయి. కేరళ, ఆంధ్ర, తెలంగాణలో కూడా చాలా మంది జీవి తీసుకుంటున్నారని నేరాలు గోరాలు లెక్క తీసే సంఘం చెప్పింది. మరి మన చదువులు ఎట్లుంటాయి? చదువు చదువు, ర్యాంకు ర్యాంకు. ఎగిలి వారంగా లేచి ఆత్రమాత్రం తయారయ్యి తినకున్నా మంచిదే, ఉరుకుడే నాయే. కోళ్ళను గమ్మినట్టు రూమ్ లో ఎలుతురుండదు, గాలి ఆడదు. హాస్టల్లో ఉండేటోళ్ళ పరిస్థితి నెరీ అధ్వానము. లేవగానే వయ్యి తెరిస్తే పండేటప్పుడే మూసేది. స్పెషల్ క్లాసులు అని, స్టడీ అవర్స్ అని పొద్దుందాకా పాఠాలు ఇనుడు, రాతలు రాసుడే. ఇంటికి వచ్చినాక ట్యూషన్లు, కోచింగులు. అన్న ర్యాంకు కొట్టాలి, ఇండ్ల సీట్ రావాలని బండకేసి రాకూరు రాక్తే తట్టుకోలేక ఉరివెట్టుకున్న వాళ్ళు బొచ్చడు మంది. అట్లా మైదానానికి పోయి ఆటలు లేవు, పాటలు లేవు, అవి కూడా ఫోన్లలోనే నాయే. పూరలంకి ఇట్లా గెదుముతుండే వరకు ప్రెజర్ కుక్కర్ చేసి మూత పెట్టినట్టు అవుతుంది. అందులో మమ్మీ డాడీల పుణ్యం కూడా ఉన్న తీయండ్రి. చదువుల కోసం సతాయిస్తారని తెలిసి కూడా గా కాలేజీలలోనే సీట్ కావాలని తన్లాట పైరవులు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టినాము, మావాడు ర్యాంకు కొట్టాలి, మా బుజ్జి సీటు పట్టాలని కాలేజీ వాళ్ళు ఇంటబడితే వాళ్ళు తీసుకున్న పైకానికి న్యాయం చేస్తామని పిండుడు వెండుతున్నారు పోరాలను. కాలేజీల అట్లా, ఇండ్ల ఇట్లా. ముందే ఇప్పటోళ్ళు కోడిపిల్లలు అసంటి పోరాలు. జర్రంత బాధ అయితే తప్పుకునేటోళ్ళు కాదాయే, ఊకొక్కనే పానాలు తీసుకుంటున్నారు. ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ రావాలని ఆరాట పడుట్లా తప్పులేదు, కానీ ఇక ప్రెజర్ పెట్టి పిల్లల డెత్ సర్టిఫికేట్ రాకుండా చూసుకోవాల్సిన దిమ్మదారు కూడా మనదే.